హాయ్ చూడండి నేను మీకు ఈరోజు గజ్జల్లో గజ్జి తామరకు ఒక సింపుల్ హోమ్ రెమెడీని చెప్పబోతున్నాను అయితే ఈ యొక్క చిట్కా గురించి తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ఇది ఈ గజ్జల్లో గజ్జి తామర దీన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అనడం జరుగుతుంది సో సాధారణంగా ఏంటంటే ఎవరికైతే ఈ యొక్క పిక్కల మధ్యన ఈ గజ్జెల్లో తామరలాగా వచ్చి అక్కడ దురద అనేది ఎక్కువగా పెడుతూ ఉంటుంది అయితే దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే అది శరీరంలో ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకడం సో దానివల్ల ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది కావడం జరుగుతుంది అయితే నేను ఇప్పుడు చేసేటటువంటి రెమెడీని ఫాలో కాండి దీన్ని ఫాలో కావడం వల్ల మీకున్నటువంటి ఈ తామరను తామరాను మరియు దురదను ఈజీగా న్యాయం చేసుకోవచ్చు అయితే దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఇది అలువేరా చూడండి కలబంద గుజ్జు అవసరం పడుతుంది దీనితో పాటుగా పసుపు పసుపు చూర్ణం కూడా అవసరం పడుతుంది సో మీకు ఇప్పుడు దీన్ని నేను తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి సో ముందుగా ఏం చేస్తారంటే ఈ కలబంద గుజ్జును ఒక రెండు టీ స్పూన్ల వరకు సరిపడే విధంగా తీసుకోండి ఓకేనా రెండు టీ స్పూన్లు వచ్చేలా సో దీన్ని తీసే విధానము చూడండి ఇది ఈజీగా ఉంటుంది ఇది నేను చాలా వీడియోలో కూడా చేసి చూపించాను ఈ కలబంద తీయడాన్ని ఇలా సైడ్లు కట్ చేసి తర్వాత ఈ పైన ఉన్నటువంటి పొట్టును ముందుగా కత్తితోటి ఈ విధంగా తీసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు మీరు స్పూన్ తోటి ఈ విధంగా తీయండి చూడండి చూడండి స్పూన్తో ఈ విధంగా అనడం వల్ల రావడం జరుగుతుంది ఒక రెండు టీ స్పూన్లు అయ్యే విధంగా ఈ యొక్క కలబంద గుజ్జును తీసుకోండి తర్వాత ఇప్పుడు ముందుగా దీన్ని ఏం చేస్తారంటే ఈ రెండు రెండు టీ స్పూన్ల వరకు అయ్యే విధంగా ఈ కలబంద గుజ్జును తీసుకొని దీన్ని ముందుగా మెత్తగా నూరండి ఇలా రూట్లో వేసి చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా మెత్తగా నూరిన తర్వాత ఇందులో ఇప్పుడు మీరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఈ పసుపు చూర్ణాన్ని వేయండి సో ఇది సింపుల్గా ఉంటుంది రెమెడీ కానీ చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది ఇది బాగా మిక్స్ అయ్యేలా నూరాల్సి ఉంటుంది మళ్ళీ ఒకసారి చూడండి అందుకనే ముందుగా అల్లువిర అంటే కలబందను ముందుగా నూరుకొని తర్వాత దాంట్లో మళ్ళీ పసుపు చూర్ణం వేసి మళ్ళీ ఈ విధంగా నూరినట్లయితే ఈ పసుపు మరియు కలబంద రెండు కూడా బాగా మిక్స్ కావడం అనేది జరుగుతుంది చూడండి ఈ విధంగా తయారు కావడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు దీన్ని మీరు ఏదైనా ఒక గిన్నెలో ఎత్తి పెట్టుకోండి చూడండి సో చూశారు కదా సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి దీన్ని మీరు ఈ గజ్జల్లో ఎక్కడైతే మీకు తామర దురద సమస్య ఉందో అక్కడ దీన్ని అప్లై చేసి ఒక రెండు నిమిషాల వరకు లైట్గా మసాజ్ చేయండి సో ఇలా మీరు రోజు ప్రొద్దున స్నానం చేయడానికి ఒక రెండు గంటల ముందు దీన్ని అప్లై చేసి దీన్ని అప్లై చేసిన ఒక టూ అవర్స్ తర్వాత స్నానం చేయండి ఇలా మీరు రెగ్యులర్గా రోజు చేస్తున్నట్లయితే కొద్ది రోజుల్లోనే మీకు ఈ గజ్జల్లో గజ్జి తామర అనేది పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా మీరు ఇంకా ఏం చేయాలి అంటే ఏదైతే ఈ అండర్ వైర్స్ ఉన్నాయో సో వీటిని మీరు కొత్తవి కొని తెచ్చుకోండి ఏదైతే ఈ ఇన్ఫెక్షన్ సోకముందు వాడారో వాటిని పూర్తిగా తీసేయండి కొత్తవి కొని తెచ్చుకోండి లేదు అంటే ఏదైతే పాతవి ఉన్నాయో వాటిని గరం నీళ్ళలో ఒక రెండు గంటల వరకు ఉంచి తీసి తర్వాత వాటిలో కొద్దిగా డెటాల్ లిక్విడ్ పోసి పిండి తర్వాత వాటిని మళ్ళీ నార్మల్గా వేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉండండి ఓకేనా ఈ విధంగా మీరు అండర్ వాయస్ని యూజ్ చేయండి లేదంటే కొత్తవి అండర్ వాయస్ కొనుక్కోండి పాత అనేటివి పడేయండి సో ఇలా మీరు దీన్ని ఈ యొక్క గృహ చిట్కాను పాటిస్తున్న రోజులు ఈ యొక్క అండర్ వాయస్కి సంబంధించి కూడా మీరు ఈ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఈ యొక్క చిట్కా వల్ల తొందరలోనే రిజల్ట్ అనేది కనిపించడం జరుగుతుంది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి